రెస్పెక్టెడ్ డైరెక్టర్స్ ప్రిన్సిపల్స్ ఐటీ ఇన్ఛార్జెస్ అండ్ టీచర్స్ ఈరోజు మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కండక్ట్ చేసేటువంటి ఫోర్ట్నైట్ ఎగ్జామ్ అలాగే అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ తర్వాత క్యూములేటివ్ ఎగ్జామ్స్లో మనం ఇచ్చేటువంటి రిజల్ట్స్ అనాలిసిస్ యొక్క రిపోర్ట్స్ గురించి మాట్లాడదాం. మనం ఎన్ని రకాల రిపోర్ట్స్ ఇస్తున్నాం, ఆ రిపోర్ట్స్ యొక్క మీనింగ్స్ ఏంటి, వాటిని మనం ఎలా యూజ్ చేయాలి, తద్వారా వచ్చేటువంటి నెక్స్ట్ ఎగ్జామ్స్లో పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ని ఎలా డెవలప్ చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం 4 కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ని ఇస్తున్నాము. అందులో మొట్టమొదటిది మార్క్స్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది నేను ఎలా ఇస్తామంటే, ఇక్కడ ఫస్ట్ మీ స్కూల్ టైటిల్ వస్తుంది, టాప్ మోస్ట్లో మీ స్కూల్ టైటిల్ వస్తుంది. తర్వాత టెస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ FT1, FT2, FT3 ఏదైతే అది ఏ డేట్ని ఎగ్జామ్ కండక్ట్ చేసామన్నది వస్తుంది. తర్వాత మార్క్స్ లిస్ట్ ఆఫ్ క్లాస్ 6 వేరేగా 7, 8, 9 అట్లాగా ఏ క్లాస్ దా క్లాస్కి మార్క్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ చూస్తే సీరియల్ నెంబర్, స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ వస్తుంది. ఈ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేసినటువంటి రోల్ నెంబర్. ఇది 7 డిజిట్స్ ఉంటుంది, ఇట్ ఈజ్ యూనిక్ నెంబర్. మేము ఏదైతే ఒక స్టూడెంట్కి అలాట్ చేస్తామో ఆ నెంబర్నే ఆ స్టూడెంట్ అనేవాడు సంవత్సరం అంతా కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. దిస్ యూనిక్ ఐడి రోల్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్. ఒక స్టూడెంట్ది వేరే స్టూడెంట్ ట్రాన్స్ఫర్ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఒకవేళ స్టూడెంట్ డ్రాప్ అవుట్ అయినా, ఇంకొక స్టూడెంట్ కొత్తగా వచ్చినా సరే, ఏదైనా సరే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు కొత్త ఐడి జనరేట్ చేసేయడం జరుగుతుంది. ఒక ఐడిని వేరే వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ ఎగ్జామ్లో రమేష్ అనేవాడు ఒక ఎగ్జామ్ రాశాడు అనుకుందాం. నెక్స్ట్ రమేష్ ట్రాన్స్ఫర్ అయిపోయి సురేష్ అనేవాడు వచ్చాడు, వాడికి ఐడి ఇచ్చారనుకోండి, అప్పుడు సురేష్ అనేవాడు ఫస్ట్ ఎగ్జామ్ కూడా రాసినట్టు అవుతుంది. రమేష్ యొక్క మార్క్స్ అనేవి సురేష్కి అలర్ట్ అయిపోతాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఐడీస్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు, మీ అంతటి మీరుగా కూడా జనరేట్ చేసుకోవద్దు. మీ అంతటి మీరుగా జనరేట్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ మీరు ఏదైనా మీకు మీరుగా ఒక ఐడి జనరేట్ చేశారనుకోండి, అదే మేము ఐడిని ఆల్రెడీ వేరే వాళ్ళకి జనరేట్ చేసి ఇచ్చుంటాం. కాబట్టి అప్పుడు సాఫ్ట్వేర్ కన్ఫ్యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అయ్యి ఆ స్టూడెంట్ నేమ్ ప్లస్ ఈ స్టూడెంట్కి, ఈ స్టూడెంట్ నేమ్ని ఆ స్టూడెంట్కి, ఏదో ఒక మెర్జ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి స్టూడెంట్ ఐడీస్ని జనరేట్ చేయొద్దు. సో దీస్ అబౌట్ అవర్ స్టూడెంట్ ఐడి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ వచ్చింది. తర్వాత ఇక్కడ చూసారా మ్యాథ్ 60 అని రాసి ఉందంటే, మనం ఈ FT అనేటువంటి ఎగ్జామ్లో 15 బిట్స్ ఇస్తాం కాబట్టి 15 4 60 మార్క్స్కి ఈ ఎగ్జామ్ వచ్చిందని అర్థం. ఇందులో 60 కానీ ఈ స్టూడెంట్కి 48 మార్క్స్, 52 మార్క్స్, 56 ఇట్లాగా మార్క్స్ వచ్చాయి. ఇది MR అంటే మ్యాథ్స్లో స్టూడెంట్ యొక్క ర్యాంక్. మేము ఇస్తుంది స్కూల్ వైజ్ అండి రిపోర్టు, తర్వాత స్టేట్ వైజ్ అనాలిసిస్ కూడా ఇట్లాగే ఉంటుంది. సో ఇది స్కూల్లో మీకు వచ్చినటువంటి మ్యాథ్స్ యొక్క ర్యాంకింగ్ ఎట్లా ఉంది అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత ఫిజిక్స్ 60 మార్క్స్కి ఎన్ని వచ్చాయి, ఫిజిక్స్లో ఆ స్కూల్లో పిల్లడి యొక్క ర్యాంక్ ఎంత. సో వీడికి చూస్తే మ్యాథ్స్లో 3rd ర్యాంక్ వచ్చింది, కానీ ఫిజిక్స్లో 1st ర్యాంక్ వచ్చింది, కెమిస్ట్రీలో 1st ర్యాంక్ వచ్చింది, బయాలజీలో 1st ర్యాంక్ వచ్చింది. సో ఈ పిల్లడు యాక్చువల్గా అన్నింటిలో ఫస్ట్ ఉన్నాడు, కానీ మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది. తద్వారా మీరు ఆ పిల్లడిని కౌన్సిల్ చేసి, టాప్ స్టూడెంట్ కాబట్టి మ్యాథ్స్లో నువ్వు ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి వాళ్ళకి మీరు సజెస్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఎంఏ అంటే మెంటల్ ఎబిలిటీలో వచ్చినటువంటి ర్యాంక్, ఇక్కడ ఇది టోటల్ మార్క్ ఎంత వచ్చింది, వాడి యొక్క ర్యాంక్ అనేది ఇక్కడ వస్తుందండి. ఈ ర్యాంక్ అనేది ఏ బేసిస్ మీద ఇచ్చాము, ఇక్కడ ఈ ర్యాంక్ అనేది అంటే టోటల్ మార్క్ బేస్ చేసుకుని ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మీకు టోటల్ మార్క్ వేసేటప్పటికీ 202 కాబట్టి 1st ర్యాంక్, 199 కాబట్టి 2nd ర్యాంక్, 175 ఇక్కడ చూసారా ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి. కానీ వీడికి 3rd ర్యాంక్ వచ్చింది, వీడికి 4th ర్యాంక్ వచ్చింది. ఎందుకు అట్లా అంటే, ఇలాగా టోటల్ మార్క్స్ ఈక్వల్ అయ్యే టైంలో మనం ఏం చేస్తామంటే, అంటే మేమనే కాదు జనరల్గా ఎన్టీఏ వాళ్ళు అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కానీ లేకపోతే ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వాళ్ళు కానీ చేసేది ఏంటంటే ప్రయారిటీని చూస్తారన్నమాట. వీళ్ళకి ఇక్కడ చూస్తే 175 వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్లో ఎవరు టాప్ ఉన్నారని చూస్తారు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మ్యాథ్స్లో కూడా వీళ్ళిద్దరూ సేమ్ మార్క్స్ వచ్చారు, వెంటనే ఏం చేస్తారు ఫిజిక్స్లో ఎవరు టాప్ ఉన్నారని చూస్తారు. సో ఫిజిక్స్లో చూస్తే వీడికి 40 వచ్చి వీడికి 36 వచ్చింది, కాబట్టి వీడి టాప్ కాబట్టి వీడికి బెటర్ ర్యాంక్ ఇవ్వడం జరిగిందనమాట. ఒకవేళ ఫిజిక్స్ కూడా ఈక్వల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కెమిస్ట్రీ చూస్తాం, కెమిస్ట్రీలో ఎవరికైతే మంచి మార్క్ వచ్చిందో వాడికి బెటర్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కెమిస్ట్రీ కూడాను మ్యాచ్ అయిపోతే బయాలజీలో ఎవరికైతే బెటర్ మార్క్ వచ్చిందో వాడికి బెటర్ ర్యాంక్, అక్కడ కూడా ఈక్వల్ అయిపోతే మెంటల్ ఎబిలిటీలో చూస్తాం. ఒకవేళ అక్కడ కూడా ఈక్వల్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ హాల్ టికెట్ నెంబర్ ఎవరికైతే చిన్నగా ఉందో వాడికి బెటర్ ర్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట.
సో ఇది మన యొక్క ర్యాంకింగ్ ప్రాసెస్. ఇంకా ఈ మార్క్స్ రిపోర్ట్స్లో బాటంలో చూడండి, మీకు ఇక్కడ యావరేజ్ అని కనిపిస్తుంది. యావరేజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ యావరేజ్ చూస్తే 44% ఉందండి, 44 వచ్చింది యావరేజ్. ద యావరేజ్ ఈజ్ 44 హియర్. ద యావరేజ్ ఇన్ ఫిజిక్స్ ఈజ్ 22. యావరేజ్ మార్క్ ఇన్ కెమిస్ట్రీ ఈజ్ 24. యావరేజ్ మార్క్ ఇన్ బయాలజీ ఈజ్ 24. యావరేజ్ మార్క్ ఇన్ మెంటల్ ఎబిలిటీస్ 8. సో ఇవి చూస్తే ఇవన్నీ కూడా నువ్వు యాక్చువల్గా 60 మార్క్స్కే, కానీ యావరేజ్ చూస్తే మ్యాథ్స్ యావరేజ్ బాగుందండి. అంటే పిల్లలకి మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, దాని తర్వాత కెమిస్ట్రీ బాగుంది, దాని తర్వాత బయాలజీ కూడా ఈక్వల్గా ఉంది, ఫిజిక్స్ మాత్రం తక్కువ ఉంది. అంటే ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే, ఫిజిక్స్ మీద అక్కడ వర్క్ తక్కువ జరుగుతుందనో, ఫిజిక్స్కి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అలాట్మెంట్ ఇంకా ఎక్కువ అవసరం ఉందనో దాని యొక్క అర్థం. సో ఫిజిక్స్ టీచర్స్ ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ మ్యాథ్స్కి రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడాను మనకి మూడిటోకి యావరేజ్ ఈక్వల్గా ఉండేటట్టుగా ట్రై చేయండి. ఎలాగో 60కి 60 వచ్చేవండి, కానీ మూడిటోకి యావరేజ్ చూసుకుంటే ఏ సబ్జెక్ట్ అనేది మనకి అక్కడ వీక్గా ఉందో మనకి అర్థమైపోతుంది. దీన్ని చూసుకుని మిగిలిన సబ్జెక్ట్స్ వారు కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచితే నెక్స్ట్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఆ సబ్జెక్ట్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నమాట. ఇంకా పిల్లడి విషయానికి వస్తే ఇక్కడ 44 ఉంది కదా యావరేజ్, ఎవరైతే 44 అబోవ్ ఉన్నారో వాళ్ళ వల్ల మన యావరేజ్ అనేది డౌన్ఫాల్ కాలేదు. ఎవరైతే 44 కంటే తక్కువ ఉన్నారో వాళ్ళ వల్ల యావరేజ్ అనేది పడిపోతుంది. కాబట్టి మ్యాథ్స్ టీచర్స్ ఏం చేస్తారంటే, ఈ 44 కంటే తక్కువ ఎవరెవరు వచ్చారో ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఒకసారి కౌన్సిలింగ్ చేయండి. ఫిజిక్స్లో 22 అనేది యావరేజ్ వచ్చింది, అంటే ఎవరి వల్ల యావరేజ్ పడిపోయింది, ఈ 12 మార్క్స్ వచ్చిన వాడి వల్ల, 8 మార్క్స్ వల్ల, 12 మార్క్స్ వల్ల, 16 వల్ల, వీళ్ళ వల్ల మనకి యావరేజ్ అనేది పడిపోయింది. మరి ఎవరి వల్ల మన యావరేజ్ అనేది స్టాండర్డ్గా మెయింటైన్ అయ్యింది అంటే, ఈ పైన వచ్చిన 44 వీళ్ళ వల్ల మన యావరేజ్ అనేది కొంచెం కాపాడబడింది, వాళ్ళతో నో ఇష్యూ. బట్ యావరేజ్ ఎవరైతే డౌన్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు పిలిచి వాళ్ళని ఒకసారి కౌన్సిల్ చేయాలి. అలా కౌన్సిల్ చేస్తే వాళ్ళ మార్క్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో మీడియోకర్ స్టూడెంట్స్, మిడిల్ లేయర్లు ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను అప్లిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ టాప్ లేయర్ని మీరు ఎలాగో మాట్లాడతారు, మనం ఎలాగ టాపర్స్ని ఇంకా టాప్గా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఈ టాప్ ట్రావెల్స్ ఇచ్చాం కదా మీకు 1, 2, 3 ర్యాంక్స్, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇంకా 60/60 తెచ్చుకోవడానికి ఎలా ప్రయత్నించాలి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఈ యావరేజ్ ఎవరైతే డౌన్ఫాల్ అయిందో వాళ్ళు యావరేజ్ పెరిగే విధంగా మధ్యలోకి వచ్చే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి. సో ఈ విధంగా మనం మార్క్స్ని, స్టూడెంట్ ర్యాంక్స్ని ఇచ్చాం. దీన్ని బేస్ చేసుకొని మీరు ఏ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నాడో చూసుకుని దాని ప్రకారంగా ఆ టీచర్స్ ఆ స్టూడెంట్స్ కౌన్సిల్ చేసుకుంటూ వెళ్తే కనుక నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ మెరుగుపడే అవకాశం ఉంది. నెక్స్ట్ లెటర్స్ మూవ్ టు ద సెకండ్ కైండ్ ఆఫ్ రిపోర్ట్. ఈ సెకండ్ రిపోర్ట్ ఏంటంటే రైట్, రాంగ్ అండ్ బ్లాంక్ అనాలిసిస్ అన్నమాట. అంటే ఒక స్టూడెంట్ అనేవాడు ఎన్ని క్వశ్చన్స్ రైట్ చేశాడు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశాడు, ఎన్ని క్వశ్చన్స్ బ్లాంక్ విడిచిపెట్టేశాడు అనేటువంటి అనాలిసిస్. సో ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ కార్తీక్ రెడ్డి అనేటువంటి చూసాం అనుకోండి, 6th క్లాసు, మ్యాథ్స్ 12 క్వశ్చన్స్ కరెక్ట్గా చేశాడు, మ్యాథ్స్ 12 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడు, 3 క్వశ్చన్స్ రాంగ్ చేశాడు, ఫిజిక్స్ 8 క్వశ్చన్స్ రాంగ్, కెమిస్ట్రీ 4 క్వశ్చన్స్ రాంగ్, అలాగే మెంటల్ ఎబిలిటీ కానీ బయాలజీ కానీ ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశాడో తెలుస్తుంది. నెక్స్ట్ స్టూడెంట్ అమృతకు వస్తే మ్యాథ్స్ 12 క్వశ్చన్స్ రైట్, 1 క్వశ్చన్ రాంగ్, 2 క్వశ్చన్స్ బ్లాంక్. ఇక్కడ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి 8 క్వశ్చన్స్ రైట్, 7 క్వశ్చన్స్ రాంగ్. సో ఇట్లా ఎన్ని క్వశ్చన్స్ రైట్, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్, ఎన్ని క్వశ్చన్స్ విడిచిపెట్టేసారు తెలిసిపోయింది. కాబట్టి మీరు ఆ స్టూడెంట్ ఏం చెప్తారంటే, ఈ రైట్ చేసిన వాటితో గొడవ లేదు, కానీ ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశాడు మీకు తెలిసిపోయింది, కాబట్టి వాళ్ళకు ఒక ఆర్డబ్ల్యూబి ఒక నోట్బుక్ని మెయింటైన్ చేయమని చెప్పండి. ఒక నోట్బుక్ని మెయింటైన్ చేసి అందులో పేజ్ ఓపెన్ చేసినట్టే టెస్ట్ నెంబర్ 1 ఆర్డబ్ల్యూబి రెక్టిఫికేషన్ అని పేరు పెట్టుకోమని చెప్పండి. పెట్టుకున్న తర్వాత వాడు ఎన్ని క్వశ్చన్స్ ర్యాంక్ చేశాడు, ఫస్ట్ స్టూడెంట్ 3 క్వశ్చన్స్ ర్యాంక్ చేశాడు కదా, ఆ 3 క్వశ్చన్స్ని వాడు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత సొంతంగా నేర్చుకుని కానీ, లేదా టీచర్స్ ద్వారా కానీ, లేదా ఫ్రెండ్స్ ద్వారా కానీ నేర్చుకుని వాటికి ఆన్సర్స్ని ఒక వైట్ నోట్బుక్లో చేసి నెక్స్ట్ డే లేదా ఆ నెక్స్ట్ డే కల్లా టీచర్కి చూపించాలి. ఇది ఒక హ్యాబిటేట్ లాగా చేయండి. అలా చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు వీడికి ఈ క్వశ్చన్ రాకపోవడమేలే కదా, దానికి సంబంధించిన కాన్సెప్ట్ రాకపోవడమేలే కదండి, ఆన్సర్ చేయలేకపోయాడు. సో అలా చేపించామంటే ఏముంది, వాడికి ఏదైతే కాన్సెప్ట్ రాలేదో అది నేర్చుకుని దాని ఆన్సర్ చేసి వస్తాడు. కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేలోగానే ఈ ముందు ఉన్నటువంటి కాన్సెప్ట్స్, ముందున్నటువంటి చాప్టర్స్ అన్నీ కూడా ఒకసారి వాడు బ్రష్ అప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ ఆర్డబ్ల్యూ అనాలసిస్ కోసం అని చెప్పి ఒక నోట్స్ పెట్టించండి. ఆ నోట్స్లో ఎవరైతే పిల్లలు రాంగ్ బ్లాంక్ చేశారో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేపించి తీసుకురమని చెప్పండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ రైట్ రాంగ్ బ్లాంక్ అనాలసిస్. నెక్స్ట్ లెట్స్ గో టు ద థర్డ్ అనాలసిస్. ఈ థర్డ్ అనాలసిస్ అనేది క్వశ్చన్ వైజ్ అనాలసిస్ అన్నమాట. దిస్ థర్డ్ అనాలసిస్ క్వశ్చన్ వైజ్ అనాలసిస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ మనకి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టూడెంట్ చెప్తాడు, అమ్మా నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను, ఈసారి నాకు చాలా మంచి మార్క్స్ వస్తాయని చెప్తాడు. పేరెంట్ కూడాను, మావాడు చాలా బాగా పెర్ఫామ్ చేశాడు, ఈసారి మార్క్స్ బాగా వస్తాయని చెప్తారు కావచ్చు. తర్వాత స్టూడెంట్ ఇంటికి పేపర్ తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ అయితే టిక్ చేశాడో అవన్నీ కూడాను పేపర్లో టిక్ చేసుకోవచ్చు కదా పిల్లలు. టిక్ చేసుకొని మనం ఇచ్చినటువంటి కీ ఏదైతే ఉంటుందో ఆ కీతో మ్యాచ్ చేసుకుని, అమ్మ నాకు మ్యాథ్స్లో 60/60 వస్తాయి, ఫిజిక్స్లో 60/60 వస్తాయి, కెమిస్ట్రీలో కూడా అవుట్ ఆఫ్ వచ్చేస్తాయి అని చెప్పొచ్చు. సో పేరెంట్ కూడాను మ్యాథ్స్లో ఎటువంటి ఆన్సర్స్ టిక్ చేశాడు కీ ఏముందో చెక్ చేసుకుంటారు, పిల్లలకి మార్క్స్ ఎన్ని వస్తాయి అనుకుంటారు. కానీ నిజంగా రిజల్ట్ వచ్చేటప్పటికి అన్ని మార్క్స్ వాళ్ళకి రావు అని ఖచ్చితంగా చెప్పలేం, రాకపోవచ్చు. సో మరి ఇక్కడ ఏం జరిగింది, వెంటనే పేరెంట్ ఫైర్ అయిపోయి స్కూల్ మీదకి వస్తారన్నమాట, మా పిల్లడు కరెక్ట్గా ఆన్సర్ చేశాడు చూడండి, వాటి అన్నిటికీ ఆన్సర్ కూడా వాడు చెప్పగలుగుతున్నాడు, మీరు ఏ క్వశ్చన్ కావాలంటే క్వశ్చన్ అడగండి, ఓరల్గా చెప్పేస్తాడు, మరి మా వాడికి ఎందుకు మార్కులు తక్కువ అని చెప్పి మీ మీద ఫైట్కి వస్తారండి. అప్పుడు మనల్ని కాపాడేది, పిల్లడిని సన్మార్గంలో పెట్టేది, పేరెంట్ కూడా ఏం జరిగింది అనేటువంటిది క్లియర్గా చెప్పేదే ఈ యొక్క క్వశ్చన్ వైజ్ అనాలసిస్. సో ఇదైనా మనల్ని స్టూడెంట్ని రాంగ్ డైరెక్షన్లో కాకుండా రైట్ డైరెక్షన్లో పెడుతుందంటే, పిల్లోడికి నాలెడ్జ్ ఉంది మనం ఒప్పుకున్నాం, పిల్లోడికి ఆన్సర్ కరెక్ట్గా తెలుసు మనం ఒప్పుకుందాం, దట్స్ ట్రూ. కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ లేకపోతే మనం కానీ అనాలసిస్ చేసేది ఓన్లీ త్రూ ద ఓఎంఆర్ షీట్, నాట్ త్రూ ద ఓరల్ అనాలసిస్ ఆఫ్ ద స్టూడెంట్. సో జడ్జిమెంట్ అనేది ఓఎంఆర్ ద్వారా జరుగుతుంది, కాబట్టి పిల్లోడికి ఇక్కడేముందనేది కాదు, ఓఎంఆర్ మీద ఏముందనేది మనకి అవసరం. కాబట్టి వాడు ఓఎంఆర్ మీద ఏ బబుల్ చేశాడు అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా అనాలసిస్ ఇచ్చేస్తుంది. ఎట్లాగా చూద్దాం. సో హియర్ యూ కెన్ సీ ద టర్మ్ ఆన్సర్. ఆన్సర్ మీన్స్ దిస్ ఈజ్ ద స్టూడెంట్ బబుల్. దిస్ ఈజ్ ద స్టూడెంట్ బబుల్. కీ మీన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సో మన ఎడ్యుహెంట్ వాళ్ళు లేదా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏ అనమాట, కానీ పిల్లడు ఏని వాడికి తెలుసు కానీ ఓఎంఆర్లో బి అని బబుల్ చేసేసాడు, మనమేం చేయలేం. సో బి వచ్చింది, కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది, ఇంటూ ద మార్క్స్ అలాటెడ్ ఆర్ 0. నెక్స్ట్ క్వశ్చన్కి రైట్కి సి, వాడు ఆన్సర్ చేసింది కూడా సీనే కాబట్టి రైట్ వచ్చింది, కాబట్టి వాడికి 4 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ సి, వాడు బబుల్ చేసింది కూడా సి, దట్ ఈ గాట్ 4 మార్క్స్. సో ఇట్లా చూస్తే నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చింది 6th క్వశ్చన్ చూడండి, ఇట్స్ అ మల్టీ కరెక్ట్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏబిసి, కానీ వాడు ఏం చేశాడు డి ఒక్కటే పెట్టాడు. బహుశా వాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అని మనం అంటే వాడేం చేశాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ రాంగ్ అని పెట్టుండొచ్చు, ఒక్కటే పెట్టేశాడు కాబట్టి చూడండి కావాలండి. లేదంటే మనం ఎలా చెప్పొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్ అనే మనం క్వశ్చన్ అడగవచ్చు, ఏబిసి అనేది ఇన్కరెక్ట్ కావచ్చు. కానీ వాడికి ఏం అర్థమైంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ అనేది అక్కడ చదవలేదు వాడు, బై ఓవర్ ముల్ యాప్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అని చదివేశాడు, ఇన్ మిస్ అయిపోయాడు. సో కరెక్ట్ అనేది ఏమవుతుంది, డి ఒకటే కరెక్ట్, ఏబీసీ అనేది యాక్చువల్గా రాంగ్. మనం రాంగ్ ఏంటి అని అడిగాం, కానీ వాడు డి ఒకటే పెట్టాడు కాబట్టి వాడు మార్క్ పోయింది. ఇక్కడ చూడండి, ఏబీ కరెక్ట్ అయితే వాడు డి పెట్టాడు, ఇక్కడ ఏబీసీ కరెక్ట్ అయితే డి పెట్టాడు, బీసీ కరెక్ట్ అయితే ఏ పెట్టాడు, ఏబీ కరెక్ట్ అయితే సి పెట్టాడు, అన్నీ రాంగే చేశాడు కాబట్టి వాడు మార్క్స్ అన్నీ కూడాను పోయాయి. సో ఇలా మనం ఒక స్టూడెంట్ని వాడు ఎక్కడ మిస్టేక్ చేశాడు, ఏ క్వశ్చన్లో మిస్టేక్ చేశాడు అనేది చెప్పడం కోసం ఈ యొక్క అనాలసిస్ మనకి ఉపయోగపడుతుంది. ఇది అందరు స్టూడెంట్స్ యొక్క అనాలసిస్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ప్రతి ఎగ్జామ్కి మేము పంపిస్తున్నాం, మీరు అవసరమైనప్పుడు వాడుకోండి. ఇంకా మీకు ప్రాబ్లమేటిక్గా ఉంది, ఇంకా పేరెంట్స్ సాటిస్ఫై కావట్లేదు లేదా స్టూడెంట్ సాటిస్ఫై కావట్లేదు అనేటప్పుడు మేమేం చేస్తాం, వాళ్ళు అనొచ్చు మావాడు ఏనే కరెక్ట్ చేశాడండి కానీ మీ సాఫ్ట్వేరే తప్పు బి అని చూపిస్తుంది, మావాడు ఇక్కడ ఏబీసీ పెట్టాడు కానీ మీ సాఫ్ట్వేర్ ఏదో రాంగ్గా తీసుకుంది డి అని పెట్టాడు అని అప్పటికి కూడా మీతో ఆర్గ్యుమెంట్ చేస్తే ఏం వరీ కావద్దు. మన దగ్గర పిల్లల యొక్క ఓఎంఆర్ షీట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి ఉంటాయి, అట్లీస్ట్ మేము వాటిని 3 మంత్స్ భద్రపరుస్తాం. ఈ 3 మంత్స్లో మీరు ఎప్పుడైనా సరే ఫలానా ఐడి మాకు చెప్పండి, రోల్ నెంబర్ యొక్క ఓఎంఆర్ షీట్ని మేము మీకు పంపిస్తాం, అప్పుడు ఓఎంఆర్ షీట్లో వాడు ఏం బబుల్ చేశాడు, ఇక్కడ ఏది బబుల్ అయ్యిందో మీరే చెక్ చేసుకోండి, 100% యాక్యురేట్గా ఉంటుంది, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఒకసారి కనుక మీరు పేరెంట్కి దీన్ని కన్విన్స్ చేశారంటే సెకండ్ టైం నుంచి పేరెంట్ మీ దగ్గరికి ఇంకా
రారు. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మడం మొదలు పెడతారు. స్టూడెంట్ని ఇక్కడ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, సరేనా? సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ వైజ్ అనాలిసిస్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఈజ్ టీచర్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్. ఇది టీచర్స్కి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ తప్పదండి. ఇటువంటి అనాలిసిస్ని మనం తీసుకుంటేనే మన టీచింగ్ కూడా డెవలప్ అవుతుంది, స్టూడెంట్కి బెటర్గా మనం న్యాయం చేయగలుగుతాం. ఇది ఒక టీచర్ అనాలిసిస్ అనే చెప్పలేము, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అనొచ్చు, టీచర్ టీచింగ్ అనాలిసిస్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇటు క్వశ్చన్ పేపర్ సెట్టర్కి టీచర్కి ఇద్దరికి కూడా ఇది ఒక పరీక్ష అనమాట. వాళ్ళిద్దరు పాస్ అయ్యారు లేదా ఎవరు సక్సెస్ అయ్యారు అనేది ఇక్కడ మనకి ఈ అనాలిసిస్తో అర్థమైపోతుంది. ఆ అనాలిసిస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ద ఫోర్త్ రిపోర్ట్ ఈజ్ టెస్ట్ అనాలిసిస్. ఈ ఫోర్త్ రిపోర్ట్ ఏం చెప్తుందో చూద్దామండి ఒకసారి చూడండి. ఇది మేనేజ్మెంటు టీచర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. దీని ద్వారా మన యొక్క టీచింగ్ని బెటర్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, మ్యాథ్స్ సబ్జెక్టు 52.5% స్టూడెంట్స్ కరెక్ట్గా చేశారు, 47.5 మెంబర్స్ రాంగ్ చేశారు. అంటే ఈ క్వశ్చన్ ఒక 50% టఫ్ క్వశ్చన్ కింద అర్థం అన్నమాట. సో ఎవరు చేయలేదు అంటే అప్పుడేంటది దాని అర్థం, క్వశ్చనే మిస్టేక్ అయి ఉండొచ్చు, లేదంటే ఆ క్లాసులో ఒక పిల్లడికి కూడా దాని యొక్క ఆన్సర్ తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది చూస్తే సుమారుగా 50-50 ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ అనేది కొంచెం 50% టఫ్ క్వశ్చనే. నెక్స్ట్ ఏంటంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ మన క్లాస్లో 50% స్టూడెంట్స్కే అర్థమైంది, అప్లై చేయగలిగారు. మిగిలిన వాళ్ళు అర్థమై ఉండొచ్చు లేదా అప్లై చేయలేకపోయి ఉండొచ్చు. కాబట్టి 50% స్టూడెంట్స్ మన క్లాస్లో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయారని దాని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 72.5% కరెక్ట్గా చేశారు, 25% రాంగ్గా చేశారు. 82.5% కరెక్ట్ చేశారండి, 17.5% రాంగ్ చేశారు. సో ఇట్లా 25% బిలో ఉన్నవన్నీ కూడా నో ప్రాబ్లం అండి. కానీ 25-50 లేదా 50% అబోవ్ పర్సన్స్ రాంగ్ చేశారు అంటే దాని అర్థం ఆ కాన్సెప్ట్ లేదా ఆ క్వశ్చన్ స్టాండర్డ్ చాలా ఎక్కువ ఉందని లేదా కాన్సెప్ట్ పిల్లలకి అర్థం కాలేదని ఒక దాని యొక్క అర్థం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ బై టేకింగ్ ఎనీ ఎక్స్టర్నల్ అవర్, బై టేకింగ్ ఎనీ ఎక్స్ట్రా పీరియడ్ ఇఫ్ ఎనీ ఛాన్స్. లేదంటే ఉన్న పీరియడ్స్లో వాటిని అడ్జస్ట్ చేసుకుని సరే మీరు మళ్ళీ ఆ కాన్సెప్ట్ని చెప్పాల్సి ఉంటుంది. లేదంటే ఆ 50% స్టూడెంట్స్ ఎవరనేది మీకు తెలిసిపోతుంది, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టయినా సరే మళ్ళీ ఆ కాన్సెప్ట్ని చెప్పండి. లేకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ చాప్టర్లోకి మీరు వెళ్తారు, వాళ్ళకి ఇది అర్థం కాలేదు కాబట్టి అది అర్థం కాదు, అది అర్థం కాదు కాబట్టి ఆ తర్వాత అర్థం కాదు, మొత్తానికి వాళ్ళు సబ్జెక్ట్ అంటేనే ఇష్టం లేకుండా తయారవుతారు. సో ఇక్కడ మనం చెప్పిన కాన్సెప్ట్ పిల్లడికి అర్థం కాలేదు అంటే మనం ఎటువంటి చిన్నతనానికి గురి కావాల్సిన అవసరం లేదండి. జరుగుతుంటాయి, ఎవరు చెప్పినా సరే, నేను చెప్పినా సరే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ఇంకా మనకంటే పెద్ద బుక్ ఆథర్స్ వచ్చి పాఠం చెప్పినా సరే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కాబట్టి మనం చెప్పింది అర్థం కాలేదంటే అది మన యొక్క పాపమేం కాదండి, ఘోరమైనటువంటి అవమానం పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకో ఆ క్షణానికి వాడికి అర్థం కాలేదు, లేదంటే మనం టీచ్ చేసిన రోజు ఆ పిల్లడు ఏదైనా సిక్ అయి ఉండొచ్చు, ఆబ్సెంట్ అయి ఉండొచ్చు, లేదంటే వాడి మైండ్ ఆబ్సెంట్లో ఉండొచ్చు, ఏదైనా రీజన్ జరగచ్చు. కానీ విషయం అర్థమైపోయింది మనకి, 50% స్టూడెంట్స్కి అర్థం కాలేదు. కాబట్టి దయచేసి ఆ కాన్సెప్ట్ ఒకసారి మరలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూస్తే 20% ఆన్సర్ చేశారు, 80% రాంగ్. మరి ఇక్కడ 20% మాత్రమే రైట్గా చేశారు, 80% రాంగ్ చేయలేదంటే అటువంటి క్వశ్చన్స్ని మరలా మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందండి. తర్వాత ఫిజిక్స్కి వచ్చాం. ఫిజిక్స్కి వస్తే చూడండి, ఇక్కడ ఇది మరీ దారుణం అండి. 0% వచ్చింది ఇక్కడ, 0%. ఇక్కడ 100% అంటే ఒక స్టూడెంట్ కూడా ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయాడు కరెక్ట్గాను, 100% రాంగ్ చేశారు. అప్పుడు మీరు చూడాల్సింది క్వశ్చన్ ఏమన్నా తప్పు జరిగిందా, క్వశ్చన్ అనే వాళ్ళు తయారు చేసే వాళ్ళు ఆ క్వశ్చన్ మిస్టేక్ ఇచ్చారా, అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేసారా, అసలు ఏం జరిగింది అనేటువంటి అనాలిసిస్ మీరు చేసుకోండి. ఒకవేళ కనుక ఆ క్వశ్చన్ని నిజంగా అవుట్ ఆఫ్ సిలబస్ కానీ వగేరే వగేరే ఉంటే ఇక్కడ యాడ్ స్కోర్ అనేది మేము మీకు ఇచ్చేస్తాం, కాబట్టి నో ఇష్యూ. అప్పుడు మేము మా టీచర్స్కి కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుందండి, ఎందుకు అట్లాంటి తప్పు క్వశ్చన్ ఇచ్చారు, యాడ్ స్కోర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటిది కౌన్సిలింగ్ మేము చేసుకుంటాం. సో మీ వరకు అయితే మాత్రం ఎవరైతే 100% రాంగ్ చేశారని వచ్చిందో ఆ అనాలిసిస్ వచ్చినటువంటి క్వశ్చన్స్కి మీరు మరలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని మీరు ఎవరు తప్పుగా భావించొద్దు, మన యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క రెప్యుటేషనే మనందరికి కూడా చాలా అవసరం. ఒకవేళ మీరు ఆ రోజు చెప్పింది అర్థం కాలేదు మరలా చెప్పారనుకోండి, పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు, తప్పితే మిమ్మల్ని ఏమీ
అగౌరవంగా చూసేట అవకాశం ఉండదు. అయ్యో మాకు ఆ రోజు అర్థం కాలేదు, మళ్ళీ టీచర్ చెప్పారు, మా టీచర్ సూపర్ అని అంటారు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసి అండర్స్టాండ్ చేసుకుని మీరు దయచేసి మరలా వాటిని టీచ్ చేయండి. ఈ విధంగా మనం 4 kinds ఆఫ్ రిపోర్ట్స్ మీకు ఇస్తున్నాం కదండి. ఈ 4 kinds ఆఫ్ రిపోర్ట్స్ని ప్రతి ఎగ్జామ్ అయిన తర్వాత అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్కి ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ బాగుంటుందో కొన్ని విషయాలు నేను చర్చించడం జరిగింది. ఇంకా లోకల్గా మీకు ఉండేటువంటి డిసిషన్స్ వల్ల లోకల్ కండిషన్స్ మీకు ఇంకా బాగా తెలుస్తాయి. కాబట్టి ఆ స్టూడెంట్స్తో మీరు బాగా మాట్లాడి మోటివేట్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ అనేది ఇంకా బాగుంటుంది. మీరు చూస్తున్నారు మనం ప్రతి ఎగ్జామ్కి కూడాను స్కూల్ వైజ్ టాపర్స్ యొక్క వీడియోస్ని ఇస్తున్నాం, అలాగే స్టేట్ వైజ్ టాపర్స్ యొక్క వీడియోస్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. వీటన్నింటిని మీరు షేర్ చేయండి, ఇవన్నీ కూడా పిల్లల్ని మోటివేట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే క్యుములేటివ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ వచ్చేటప్పటికి మేము పిల్లలకి కొన్ని రకాల గిఫ్ట్స్ మేము పంపిస్తాం, అవి కూడా పిల్లలకు మోటివేట్ చేయడానికి మన ఇన్స్టిట్యూట్కి మంచి నేమ్ తీసుకురావడానికి ఉపయోగపడతాయి. సో మనందరం కలిసి వర్క్ చేద్దాం, లెట్ అస్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, జై హింద్.